ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నా. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మీరెంతో ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మీరు సపోర్ట్గా నిలబడుతున్నారు. ఈ కార్యక్రమం ఇలా ముందుకు వెళ్ళగలుగుతుందంటే మీ అందరు ఇచ్చే ప్రోత్సాహం, మీ యొక్క సపోర్ట్ ప్రభువుకు మహిమ. ఎందుకంటే దేవుని సువార్త సర్వలోకానికి ప్రకటించబడాలి అని అంత దృక్పథంతో మీరెంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీరు లేకపోతే మేము లేము. మీ అందరి సపోర్ట్తోనే ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్ళగలుగుతున్నాం. ప్రభువుకు మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన కొదువులు తీర్చే దేవుడు ఆయన మాత్రమే. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో కొదువు ఉంటుంది. ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత యాక్టర్ అయినా, ఎంత డాక్టర్ అయినా, ఎలాంటి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ప్రతి వారికి కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఒక కొదువ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 34 కీర్తన 9 వచనంలో చదువుదాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ప్రభువుకు మహిమ. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మా హృదయాలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నా జీవితంలో కొదు ఉంది, కొరత ఉన్నది. కొంతమంది అంటారు అన్నీ ఉన్నాయ్యా, తినటానికి తిండి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటే కొదువయ్యా అంటారు. ఏంటయ్యా అంటే, మాకంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, నెక్స్ట్ ఇవన్నీ అనుభవించడానికి నాకు సంతానం లేదయ్యా అనేవాళ్ళు ఉన్నారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా ఈ సమస్యతో ఉన్నావా? దేవునికి అసాధ్యమైనది ఏముంది చెప్పండి. ఆయన తలుచుకుంటే ఆయన ఏదైనా చేస్తాడు. నీ కొదువ తీర్చే దేవుడు ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో కొదువ ఉండదు. అబ్రహాము జీవితంలో కూడా అనుకున్నాడు, ఇంకా నాకు సంతానం లేదు, వృద్ధాప్యం వచ్చేసింది, నేను 100 ప్రవేశించబోతున్నాను, నా భార్య వృద్ధురాలు, ఇక మాకు ఎలా పిల్లలు కలుగుతారు, ఏంటా ఏంటి ఈ యొక్క నా పనివాడే కదా ఈ ఆస్తికంతా ఇక వారసుని అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు అబ్రహాం, లేదు లేదు, నీ గర్భవాసమును పుట్టబోవచ్చున్నాడు ఒక కుమారుడు, అనేక జనములకు నేను తండ్రిగా చేస్తానన్నాడు. నిజంగా వాళ్ళ జీవితాల్లో వృద్ధాప్యంలో ఉన్నారు. శారమ్మకైతే నవ్వు వచ్చేసింది వృద్ధాప్యంలో. మరి దేవుడే ముగ్గురుగా ఇంటికి వచ్చినప్పుడు నీ యొక్క భార్య కవుగిట ఒక కుమారుడు ఉంటే నవ్వింది, పొక్కున నవ్వింది. వాకేంటి ఈ వయసులో పిల్లలేంటి? చూడండి, అసలు దేవుడే మాట్లాడితే దేవుడు ఎందుకు ఇవ్వడు? ప్రైజ్ ద లార్డ్. ఆమె బాధ, ఆమె ఎంతో నవ్వు వచ్చేసింది. నా శరీరం అంతా ముడతలు పడిపోయింది, నేను ముసలిదానను, నా భర్త ముసలివాడు, ఈ వయసులో మాకు పిల్లలేంటి అని ఆశ్చర్యంగా నవ్వింది. ఆ కొదువును దేవుడు తీర్చే దేవుడు. ఎంత చక్కగా, అద్భుతంగా. ఎందుకంటే వారికి వారి జీవితం నవ్వు కలగజేసి ఇసాకును దేవుడిచ్చాడు. ఈరోజు నీలో ఉన్న కొదువ తీర్చే దేవుడు. ఆ కొదువ దేవుడు తీర్చాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవునికి భయపడువాడు. ప్రభుకు మహిమ. అందువలనే దేవుడు చూడండి, ఆయనకు ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. ఆ బిడ్డ ద్వారా కూడా ఇంకా దేవుడు ఎలా ఇచ్చాడు? జనరేషన్ 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 పెరిగా అనేక జనములకు తండ్రిగా దేవుడు అతన్ని ఉంచాడు. ప్రభుకు మహిమ. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు నీ కొరతను కూడా ఆయన తీరుస్తాడు. అదే కీర్తనలో 10 వచనంలో ఏమునుంది? ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, సింహ పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడేమో ఈ 9 వచనంలో ఏమనుంది? అక్కడ తన యందు భయభక్తులు గలవారి ఆయన కొదువు లేకుండా చేస్తాడు. ఇక్కడ నెక్స్ట్ ఏముంది? ప్రభువుకు మహిమ కలుగునుగాక, సింహ పిల్లలైనా లేమిగలవి ఆకలి కొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువైనది. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, నీ జీవితంలో చూడండి, ఈరోజు నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? నీ కొదువు ఉన్నదని మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. ఆర్థిక పరిస్థితులని మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. ఈ 2024 గుర్తుపెట్టుకొని దేవుని ఆశ్రయించు. అద్భుత కార్యం దేవుడు చేస్తాడు. ప్రభుకు మహిమ. నిజమండి, దేవుని నువ్వు సన్నిధిని విశ్వాసంతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. సింహపిల్లలు, అడవికే మృగరాజు, అడవికే రారాజు, అది ఎలాంటి జంతువులైనా వేటాడగలదు. గర్జించి ఆ సింహ ఆ యొక్క అరుపుకే, ఆ గాండ్రుపుకే
ఆ మిగతా చిన్న ఎవరు భయపడిపోతాయి, మిగతా జంతువులు. అలాంటిది అడవికి మృగరాజు ఇదన్నా కలిగి ఉంటుందేమో, కానీ ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవండదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, దేవుని ఆశ్రయించి ఎవరు పడవలేదు, దేవుని ఆశ్రయించి ఎవరు ఇబ్బంది పడలేదు. నువ్వు ఆశ్రయించు, మనస్ఫూర్తిగా ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు కొదువై ఉండదు. ప్రభుకు మహిమ. నువ్వు దేవుని ఆశ్రయిస్తే తప్పకుండా దేవుని నిన్ను దీవిస్తాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించినంతకాలం అతను వర్ధిల్లాడు. ప్రభుకు మహిమ. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఇంకా బైబిల్ ఆశ కూడా దేవుని ఆశ్రయించినంతకాలం వర్ధిల్లాడు. మనుషుల మీద డిపెండ్ అయిన తర్వాత అప్పుడే తను పాడైపోయారు. చూడండి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు ఎవరో నా బంధువులు ఉన్నారు, లేకపోతే నా స్నేహితులు ఉన్నారు, దేవుని వాక్యం చెప్తుందండి, అసలు ఎవరిని నమ్మొద్దు. ప్రైజ్ ద లార్డ్. నీ ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దు. ప్రభుకు మహిమ. చూడండి దేవుని వాక్యం ఎప్పటికీ నిరర్థం కాదు. ఈరోజు అన్నీ ఉంటే మనకు స్నేహితులే, అన్నీ ఉంటే అందరూ మన బంధువులే. చూడండి ఆ నిజమైన స్నేహం ఎప్పుడు తెలుస్తుంది? నీకు బలహీనతలో, నీ సమస్యలో, నీ వ్యాధిలో, నీ కష్టంలో తెలుస్తుంది. భార్య కానీ, భర్తే కానీ, పిల్లలే కానీ, అన్నదమ్ములే కానీ, రక్త సంబంధులే కానీ. ఎందుకంటే ఒకసారి మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, నాకు మంచి స్నేహితులు ఉన్నారు, నాకు ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు, అసలు నేను ఇంత చిన్న కష్టంలో ఉంటే కూడా నన్ను ఆదుకునేవాళ్ళు ఉన్నారు అనుకున్నాడట. కాబట్టి నాకేంటి, ఈ నా స్నేహితులే నాకు ఆస్తి అనుకుంటున్నాడు అతను. అప్పుడు తనలో ఒక ఈయన అనుకుంటూ వేరే వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్పారు. అప్పుడు ఇతను అన్నాడు, సహోదరుడా, స్నేహితులు ఉండొచ్చు తప్పు కాదు, కానీ నేను ఇంకొకటి చెప్తాను. సరే, నీకు 10 మంది స్నేహితులు ఉన్నారా కదా, అయితే ఒక పని చేయి, మీ 10 మంది స్నేహితులకు ఒక మెసేజ్ పెట్టు. అర్జెంటుగా వాళ్ళకి ప్రతి ఒక్క ఫోన్లోని మెసేజ్ ఏమని పెడతామంటే, అరే నాకు అర్జెంటుగా ఇప్పుడు 10,000 కావాలి, మరి అవసరం ఉందని అందరికీ నువ్వు మెసేజ్ పెట్టు. నిజంగా ఏ ఫ్రెండ్ నిన్ను స్పందిస్తాడో, ఏ ఫ్రెండ్ నీకు అవసరాలు తీరుస్తాడో నిజంగా అతనే ముఖ్య స్నేహితుడు, అతనే నిజమైన స్నేహితుడు అన్నాడట. ఇప్పుడు అందరికీ మెసేజ్లు పెట్టారు. ఆ మెసేజ్లు పెడితే ఒక్కొక్కడు స్పందించట్లా. ఒకడేమో అరే నిన్న అడిగినా బాగుండేది అన్నాడు, ఇంకొకడేమో అసలు నా దగ్గర డబ్బులే లేవు, ఇట్లా అందరూ సాకులు చెప్పారు. చూడండి అసలు అంటే కష్టంలో బాధలో ఆదుకొనోడు అతని స్నేహితుడు ఎలా అవుతాడు? ప్రయత్నలాడు. మన నిజ స్నేహితుడు ఏసయ్య మాత్రమే. క్రైస్తవ సోదరి సోదరుడా, మనుషులు నమ్ముకుని మోసపోవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కష్టములు, నీ బాధలు, నీ శ్రమలు, నీ వేదనలు, నీ అవసరతలు, నీ కొదువులు తీర్చేది ఏసయ్య మాత్రం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మీద ఆధారపడు. ఆయన ఆనుకుంటే నువ్వు పాడవు. ప్రభుకే మహిమ కలుగునుగాక. చూడండి, లేకపోతే నా స్నేహితుడు వాడు ఉన్నాడు. ఈరోజు ఇలా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఒక త్రాగుబోతు ఇంకొక త్రాగుబోతు ఎన్నుకుంటాడు, ఒక జోదగాడు ఇంకొక జోదగాడు ఎన్నుకుంటాడు. ఎందుకు? వాడు ఇరువురికి అది కలుస్తుంది. ఈ త్రాగుబోతు కలిస్తే ఇద్దరు కలిసి ఆ వైన్ షాపులోకి వెళ్ళి తాగేస్తారు. ఇట్లా ఏ యొక్క వ్యక్తి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని ఎంచుకుంటాడు. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వెన్నుకో. దైవ భక్తిలో దేవునికి మహిమ. నమ్మకమైన బిడ్డలు నీతో కలిసి ప్రార్థించడానికి, ఏకీభవించి మొరపెట్టడానికి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి అందుకే డబ్బులు ఇచ్చి అవి ఇచ్చి ఈరోజు స్నేహాన్ని మనం కొనలేము. కొంతమంది కేవలం డబ్బుల మీద ఆధారపడేవాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే నువ్వు ఎలాంటి స్నేహం చేసినా దీంతో పొత్తు పెట్టుకోవద్దు. దేవునితోనే ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ డబ్బుతో ముడిపెట్టుకోకూడదు. స్నేహమైనా ఇంకే బంధమైనా ఈ డబ్బుతో ముడిపెట్టుకుంటేనే పాడైపోతారు. డబ్బున్నంతసేపు అందరూ మనం ప్రేమిస్తారు. మన డబ్బు దగ్గరే తేడాలు వచ్చి చాలామంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పోలీస్ కేసులకు అయిన వాళ్ళు ఉన్నారు. కేవలం డబ్బే మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ కొదువులు కొరతలు తీర్చే ఏసయ్య ఉన్నాడు. చూడండి మార్కు సువార్త 10:21 ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను నిత్య జీవానికి వారసునవ్వాలి, ఏం చేయాలి? ప్రభు చెప్పారు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, చెడుగా జీవించకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలన్నప్పుడు అన్నీ బాగా చేస్తున్నాను అయ్యా, ప్రభువా, బోధకుడా, నా జీవితంలో చిన్నప్పటి నుండి నేను మంచిగా ఉంటున్నా, ఏ పాపం చేయలా, ఏ తప్పు చేయలా. అప్పుడు ప్రభు చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. నువ్వు ఆస్తిపరుడు, అతను చాలా ఆస్తి, కానీ పిసినారుడు. ఆస్తి మీదే మనస్సు, ఇంకా డబ్బు డబ్బు డబ్బు. కొంతమందికి ఎప్పుడు చూసినా గుండె కూడా లబ్ డబ్బు కొట్టుకోట్లా, డబ్బు 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 అంటుంది. డబ్బే ముఖ్యం. ఇతను డబ్బు 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 అనుకున్నాడు. హల్లెలూయా. అయితే ప్రభు ఇతను మనస్సును గుర్తెరిగి అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నారు. ఏంటయ్యా కొదువా, ఏంటి ఆ కొరత అంటే,
నీ ఆస్తి ఉంది కదా, అది అమ్మి అంత పేదలకు ఇచ్చే, అప్పుడే పరలోకం దొరికింది అన్నాడు. ఆ మాటలకి ఎస్తను పడిపోతున్నాడని, నా ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేసే ఎలా? హల్లెలూయా. చూసావా, ఇతను బయట బండారు ఎక్కడ బయటపడిందో, దేవుని యందు ఇతను నమ్మకించలా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దయచేసి నీ కొదువులు కొరతలు తీర్చే ఆయన. ఇతను ఆ కొదువు ఉందయ్యా, కొరత ఉందయ్యా, అది నేను తీర్చాలంటే, ఆ కొదువు తీరాలంటే నువ్వేం చేయాలా? నీ ఇది అన్ని బాగానే ఉన్నావు, భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావు, నేను మంచి దైవ కార్యాలు చేస్తున్నాను, ధర్మకార్యాలు చేస్తున్నా, మంచిగా జీవిస్తున్నాను, ఉన్న కొదువు కూడా తీర్చుకో. అది మాత్రం ఎందుకు ఉండాలి? ఆ పిసిన తను తీసేయి, ఆస్తిని బేదరికి పంచే. ఆది అపోస్తుల దినాన తన ఆస్తులు అమ్మి, చిరసరాస్తులు అమ్మి పంచిపెట్టారు. అందరూ సమానంగా ఉండాలని ప్రభువుకి మహిమ. ఈరోజు క్రైస్తవ సోదరి సోదరుడా, మనం ఏమైనా తీసుకెళ్తామండి? ఆ మధ్య మయన్మార్లో మంచి ధనికుడు, ఆయన ఏం చేశాడంటే, ఆయన చనిపోయే ముందు ఒక ఆలోచన వచ్చింది, నేను చనిపోతాను, ఈ ధనమంతా ఎక్కడ నేను తీసుకెళ్ళను, ఏజ్ అయిపోయింది నాది, ఇక ఇదంతా ఎందుకు పంచాలి అందరికని అని, ఎందుకంటే తనకు పిల్లలు లేరు, అయితే ఈ ఆస్తి అంతా పంచాలనుకుని ఉన్న ధనమంతా పంచేసి అందరిని పిలిపించి అందరికీ కట్ల కట్ల డబ్బులు ఇచ్చి పంపించేశాడు. ఎందుకంటే మరి నేను చనిపోయినా పోని ఈ పుణ్యకార్యం అని చేసి వెళ్ళిపోవాలా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ కొదువ తీరాలంటే ఆయన ఎందుకు భయభక్తి కలిగి జీవిస్తున్నావా? ఆయనకు నమ్మకంగా ఉంటున్నావా? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క అపొస్తలుల కార్యములు 4:35 దేవునికి మహిమ. మరి ఎవరికి కూడా కొదువు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి ఎలా తెచ్చి పెట్టుతూ వచ్చిరి, వారు ప్రతివానికి వాని వారి అక్కరి కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఆమేన్. హల్లెలూయా. ఆది అపోస్తుల కాలములు, ఆదిమ సంఘాలు ఎలా చేశారండి? పేతురు, ఇంకా కొంతమంది భక్తులు, ఎంతోమంది ప్రభు శిష్యులు వారి సేవ చేసిన దినాలలో వారు చూడండి ఎలాగట, అందరూ మనకు ఆస్తులనే అమ్మా డబ్బున్న వ్యక్తి బాగా ధనికుడు ఉన్నాడనుకో, తనకున్న ఆ ధనము తనకు కావలసిన ఉంచుకొని అది అమ్మేసేసి ఆ డబ్బులో తీసుకొచ్చి తనకి ఇంకెక్కువైంది, మిగతా వాళ్ళు పంచటం. అట్లా ఆ మిగ అక్కడున్న వారందరూ ఆ సంఘంలో ఎంతమంది సభ్యులు వస్తున్నారు, ఎవరు భేదవారుగా లేరక, అందరికీ సమృద్ధి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి కొదువ లేకుండా, కొరత లేకుండా అలాంటి సమర్పణ ఉందా ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దగ్గర ఉంచుకొని కూడా ఆపదలు కళ్ళారో చూస్తున్న వారు, కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా వాళ్ళకి సహాయం చేయలేని స్థితి. ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు నీకు రెండంగీలు ఉంటే ఒకటి ఏమన్నారు, దేవుడు నీకు ఇచ్చిన వాటిలో సహాయం చేయి, పంచిపెట్టు. దేవుడు ఇచ్చిన వాటిని ఇతరులకు సహాయం చేయి, నీ ధనము దేవుని కొరకు ఖర్చు పెట్టు, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభువుకి మహిమ. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఉన్నది ఇంకా పొదిగించుకోవడానికి చూస్తారు, కానీ ఇతరులు సహాయపడటానికి ఉండరు. మనం ఏమి విత్తితే అది కోస్తాం పంట. గుర్తుపెట్టుకో, నువ్వు ఇతరులకు సహాయం చేసినప్పుడే, బావిలో నీరు చేదినప్పుడు, తోడినప్పుడే అవి ఊరుతూ ఉంటాయి, ఆ ఊట వస్తూ ఉంటుంది. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో ఇతరులకు సహాయం చేసే మనస్సు, విత్తనం వేసే మనస్సు దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2:29 కూడా చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ కొదువులు తీర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. దేవునికే మహిమ కలుగును గాక. నా ఎడల మీకున్న ఉపచారములు, మీరు చేసే పరిచర్యలు మీ కొదువులు తీర్చుడు కొరకే. పౌలు గారు ఏమంటున్నాడు, ఈ పరిచర్యలు మీ అందరి దేవుని కొరకు పరిచర్య చేయటం వచ్చిన పరిచారకులకి నా మీ యొక్క అవసరతలు, మీ కొదువులు తీర్చుడు కొరకే నేనున్నా. ప్రభువుకి మహిమ. ఈరోజు దేవుడు కూడా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో ఏమి కొదువుగా ఉన్నది? ఆర్థిక పరిస్థిత, అప్పులు బాధ, ఇంకా మరి అన్నీ బాగానే ఉన్నాయి. కొంతమంది అంటారు, అయ్యా నాకు అన్నీ బాగున్నాయి కానీ నాకు ఒకటే కొదువయ్యా, ఆరోగ్యం, హెల్త్ సరిగ్గా ఉంటలా, హెల్త్ సరిగ్గా లేకపోతే నేనేం చేయగలను చెప్పండి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కోట్లు ఆస్తి ఉండొచ్చు కానీ మరి కోట్లు కోట్ల ఆస్తులు ఉన్నా 100,000 రూపాయలు పెట్టి మంచం కోరుకున్నావు కానీ మంచి నిద్ర నీకు రావట్లేదేమో. ఆ మంచి నిద్ర రావాలన్నా దేవుడు ఇవ్వాల్సింది కదా. హల్లెలూయా. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కొంతమంది ఉంటాయి తినాలి, ఇంటి నిండా స్వీట్స్ ఉంటాయి, తినే యోగ్యత లేదు. ఎందుకు అదొక కొరత? ఏంటంటే షుగర్, అయ్యో ఇది తింటే హెల్త్ ప్రాబ్లం. ఈరోజు చాలామంది తినాలని ఆశ ఉంది, తినాలనిపిస్తుంది,
గ్యాస్ ప్రాబ్లం వల్ల కొన్ని తినుబండరాలు వాటికి బ్రేక్ ఏంటంటే అయ్యో బజ్జీ అమ్మో తినకూడదు, ఎందుకు గ్యాస్ ప్రాబ్లం. ఈరోజు ప్రభు సన్నిధిని అడుగు, ఆ బలహీనతలు సమస్యలు ఆ కొరతలు తీర్చి దేవునికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరత, నీ కొదువ ఒకటే కదా, అయ్యా నాకు ఒక్కటేనయ్యా ఈ సమస్య, ఈ ఒక్క కొరత. కొంతమంది అంటారు అన్నీ బాగానే ఉన్నాయ్యా నా బిడ్డలు మారల, కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు పిల్లలు, కొంతమంది తల్లిదండ్రులు దుఃఖపెడుతున్నారు. ఏంటంటే మార్పు లేని జీవితం. మాకు ఒకటే బాధ అయ్యా, మేమందరం చక్కగా దేవుని నమ్ముకొని దేవుని స్తుతిస్తున్నాం, నా కుమారు మారట్లా, నా కుమారు వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకంటే మేము నైజీరియా వెళ్ళాం. ఆ నైజీరియా వెళ్ళినప్పుడు ఆ నైజీరియాలో ఒక కుటుంబం భార్యాభర్తలు వాళ్ళు సేవ చేస్తున్నారు, పాస్టర్ గారు పాస్టర్ గారు, వారి కుమారుడు ఉన్నాడు. ఆ బాబు ఎలా ఉన్నాడంటే వాడి హెయిర్ స్టైల్ మార్పు, వాడి యొక్క ఆ ఒళ్ళంతా పచ్చబొట్లు, ఎలా ఉన్నాడంటే అంతా ఇక ఆ లోకానుసారంగా. వాడి డ్రెస్ కోడ్ కూడా ఎలా ఉందంటే చినిగిపోయిన బట్టలు అన్నట్టుగా, ప్యాంట్ అన్ని సగం సగం చినిగిపోయిన బట్టలు, అన్నీ అలాంటి డ్రెస్సులు. ఆ తల్లిదండ్రులే, నాన్న మనం దేవుని స్తుతిస్తున్నా, మందిరంలో ఉంటున్నా, అనేక మంది యవనస్తులు నిన్ను చూసి పాస్టర్ గారు అబ్బాయి ఇలా ఉన్నాడు కదా, మేము ఎలా కానీ, వాళ్ళు బాధపడతారు. వాళ్ళు కూడా దేవునిలో కన్నా ముందు వెనకబడిపోతారు, నిన్ను చూస్తే ఆత్మీయంగా బలహీనమైపోతారు నాన్న చెబుతూ ఉన్నా, వాళ్ళ మాట వింటల్లా. ఆ రోజు మేము వెళ్ళాం, మరి నేను మాతో పాటు ఇంకో సిస్టర్ గారు, మేము వెళ్ళి ప్రార్థన చేసాం. దేవుడు ఆ బాబుతో ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడారు. ప్రభువుకు మహిమ. తనలో ఒక పశ్చాత్తాప హృదయం వచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తన కన్నీరు గారుస్తున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేము చెప్పాం, ఇదిగో బాబు నానా నీ తల్లిదండ్రులు దేవుని సేవలో ఉన్నారు, దయచేసి నీవు ఇలాంటివి చేయకూడదు, దుఃఖపెట్టకూడదు. ఆల్రెడీ ఒక బిడ్డను వాళ్ళు కోల్పోయారు, ఒక బిడ్డను కోల్పోయి వాళ్ళు ఆ దుఃఖంలో ఉన్నారు. బిడ్డ ఒక బాబు అయితే యాక్సిడెంట్లో చనిపోయాడు, ఈ ఉన్న బాబుకు మార్పు రావటం లేదు. తల్లి ఇద్దరు ఒకటే దుఃఖం. తల్లి చాలా దుఃఖపడిపోతుంది, నా బిడ్డ జీవితం. ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ప్రతి తల్లిదండ్రులు కూడా చూడండి, బిడ్డల విషయంలో నేను అనుకున్నాను, అంటే ఈ నైజీరియాలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా. ప్రతి దేశంలో ప్రతి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. మన ఇండియాలోనే కాదు, అన్ని దేశాల్లో తల్లిదండ్రులు దుఃఖపెట్టే పిల్లలు ఉన్నారు. ప్రతి దేశంలో ఏదో ఆ కుటుంబంలో ఏదో ఒక కొరత కొదువ. ఆ తల్లిదండ్రులు ఏంటంటే మాకు దేవుడు అన్నీ ఇచ్చారు, మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మంచి చర్చి ఇచ్చారు, మంచి గృహం ఇచ్చారు, అన్నీ బాగున్నాయి, మాకు చక్కగా వాళ్ళ కారు ఉంది బయటికి వెళ్ళటానికి, అన్నిటికీ పరిచర్యకి. కానీ నా బిడ్డ విషయంలో మాకు ఒక కొరత అయ్యా, నా బిడ్డ మార్పు లేకుండా జీవిస్తున్నాడు. ఆ పేరెంట్స్ ఏడుస్తున్నారు. ఆ తల్లి మరి మా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది, నా బిడ్డకి మీరన్నా కొన్ని మాటలు చెప్పండి, మీరన్నా మీ మాటలు అన్న వింటారేమో. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత బాధపడుతుందో తల్లి. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, వాక్యం ఉంటున్న యవన సోదరుడా, నీ తల్లిని దుఃఖపెడుస్తున్నావా? బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం కలిగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను కని పెంచి పెద్ద చేసి నువ్వు ఒక ప్రయోజకుడు అవ్వాలని తల్లిలో అనుకుంటే చూడండి, ఆ తల్లిదండ్రులు నిన్ను చూసి సంతోషించాలి. ప్రభుకి మహిమ, నా కుమారుడు ఇంత ప్రయోజకుడయ్యాడు, నా కుమారుడు ఇంత ఉన్నతంగా ఉన్నాడని ఆ తల్లిదండ్రులు సంతోషపడాలి. తల్లిదండ్రులు ఎందుకు దుఃఖపడ్డ? చాలామంది తిరుగుబాటు చేస్తూ తల్లిదండ్రుల్ని ఎంతో బాధపరుస్తున్నారు. దావీదు జీవితంలో కూడా అబ్షాలోం కుమారుడి విషయంలో చాలా దుఃఖపడ్డాడు. కొడుకు, కన్న కొడుకు ఆధిక్యత కోసం, అధికారం కోసం, పదవుల కోసం తండ్రిని తరుముతూ తండ్రిని చంపాలని, తనకిష్టంగా కొంతమంది మలుచుకొని తండ్రిని ఎలాగైనా చంపేసేసి అతను రాజ్యం ఏలాలని, చూడండి ఎంత బాధాకరం. చివరికి భయంకరమైన మరణం మరణించాడు. ఎందుకు? తండ్రి మీద తిరుగుబాటు చేసి, తండ్రిని దుఃఖపెట్టి. ఆయన ఇంతగా ఇస్రాయేలులకు రాజయ్యుండి అంతా బాగుంది, సింహాసనం ఉంది, ఆధిక్యత ఉంది, ఐశ్వర్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. కుమారుడి విషయంలో తన ఒక కొదువ, కొరత, దుఃఖం, వేదన, తన కన్నీరు బాధ, అయ్యో నా కుమారుడు ఎందుకు ఇలా అయిపోయాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీ తల్లిదండ్రులు దుఃఖపరుస్తున్నావా? మన కొదువ, కొరతలు తీర్చే యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, తల్లిదండ్రులారా, మరి తల్లిదండ్రులుగా ఉన్న బిడ్డ తల్లిదండ్రులారా, చూడండి, గమనించండి, దేవుడు మీ కొదువ, మీ కొరత, మీ లోటు తీరుస్తాడు. ఇది ఒక్కటే కదా నీ కొరత, నీ కొదువ అదే కదా. ఇంకొంతమంది ఏమంటారంటే, కొంతమంది అన్నీ నాకు బాగానే ఉందయ్యా, భర్త ప్రేమను నోచుకోలేకపోతాను అని కొంతమంది స్త్రీలు ఉన్నారు. నా భర్త నన్ను ప్రేమించట్లా, నా భర్త నా మాట వింటల్లా, నా భర్త నేనేం చెప్పినా నన్ను అసహించుకుంటూ నన్ను తృణీకరిస్తున్నాడు అయ్యా. ఇంటి నిండా అన్నీ తీసుకొస్తాడు, సరుకులు తెస్తాడు, కూరగాయలు తెస్తాడు, మంచిగా నన్ను చూసుకుంటాడు, కానీ ఆయన ప్రేమ నా కొదువైందని వాడు కొంతమంది ఉన్నారు. ప్రేస్త లాడు, నాతో మంచిగా మాట్లాడు, అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు అంతే. ఇంటికి వచ్చిన కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, ఇంటికి వచ్చి టీవీ పెట్టుకొని ఇక ఆ టీవీ చూస్తూ ఉంటారు. వాడు జాబ్కి వెళ్ళి వచ్చినా ఏదైనా పనికి వెళ్ళి వచ్చినా ఇక ఆ టీవీ కతుకుపోయేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది స్త్రీలు చెప్పే సమస్య, అయ్యా
నా భర్త ఎలాంటి వాడంటే ఇకంతే ఇక టీవీ పిచ్చే, తర్వాత మమ్మల్ని పట్టించుకోడు, మీరు తిన్నారా లేదా, ఎలా పిల్లలు మరి తిన్నారా లేదా, ఏం అడగడిక. ఇక ఆయన టీవీ ఆయన వచ్చిన తర్వాత కూడా మాతో ఒక మంచి మాట, ఒక లేకపోతే బయటకు తీసుకెళ్ళటం, లేకపోతే మంచిగా మమ్మల్ని చక్కగా పలాని పార్కుకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికి వెళ్దాం, షాపింగ్ మాల్కి వెళ్దాం అనేది ఏమీ లేదు అని బాధపడేవాళ్ళు ఉన్నారు. ఇలాగా భర్త ప్రేమకు నోచుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ విధంగా కొంతమంది కొదువుతో దుఃఖపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆస్తి ఐశ్వర్య అన్నయ్య ప్రేమగా మాట్లాడేది ఏది జీవితం అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మాత్రమే నీ కొదువ కొరతను తీర్చే దేవుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నీ ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమను నువ్వు పొందుకోలేకపోతున్నావా? భర్త ప్రేమను పొందుకోలేకపోతున్నావా? పిల్లల్ని మాట వెనుక తిరుగుబాటు చేస్తున్నారా? ఈరోజు దేవుడు అన్ని కూడా తారుమారు చేసే శక్తిమంతుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉన్నవి లేనట్లు చేయగలడు, లేని ఉన్నట్లు చేయగలడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరచ గల శక్తిమంతుడు ప్రభువుకి మహిమ. ఆమేన్. ఈరోజు శక్తిమంతుడైన దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరి యాకోబు పత్రిక 1:4 కూడా అక్కడ ఏమునుందంటే, నీకు ఏ విషయంలో కొదువు ఉన్నది నీ జీవితంలో? మరి జ్ఞానము కొదువు ఉన్నదా? సంపూర్ణలను అగునట్లును ఏ విషయంలోనైనా, అది ఏ విషయంలో కూడా కొదువు లేని వారికి ఉండాలి. యాకోబు భక్తుడు రాస్తూ అంటున్నాడు, మీరు ఏ విషయంలో కూడా కొదువు లేకుండా ఉండాలా. ఒకవేళ మీకు జ్ఞానం కొద్దు కింద 5 వచ్చిందేమంటున్నాడు, ప్రైజ్ ద లార్డ్, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. ప్రైజ్ ద లార్డ్. అవును, జ్ఞానం కొదువుగా ఉన్నదా? కొంతమంది అంటారు కదా, బాగా పెరిగాడు, ఎద్దులాగా ఉన్నాడు కానీ యుద్ధానికి మనికిరాడు, ఉపయోగలేనివాడు. ఎందుకంటే మనిషి బయట హైట్ పెరిగాడు, బుద్ధి పెరగల, ఈ బుద్ధి కొరత కొదువుగా ఉన్నది, బుద్ధి కొరతగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము కొదువుగా ఉన్నదా? ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆ జ్ఞానం కూడా నువ్వు దేవుని అడుగు. సొలొమోను అడిగాడు, అయ్యా నేను బాలుడను, ఈ ప్రజలకు పరిపాలన చేయాలంటే నా జ్ఞానం చాలదు. మా తండ్రి మంచి జ్ఞానంగా పరిపాలన చేస్తాడు, కానీ నా వల్ల కాదు, నా జ్ఞానం సరిపోదు, నేను చిన్నవాడిని. ఈ ప్రజలకు ఎలా, వీళ్ళతో ఎలా మాట్లాడాలా, ఎలా పరిపాలన చేయాలంటే దేవుడు చక్కని ఆలోచన, మంచి జ్ఞానం. చూడు ఎంత కొదువు తీర్చాడు. ప్రయత్నలాడు. ఎందుకంటే ఈరోజు ఇతరితో మాట్లాడటం తెలియకపోతే ఒక రాజకీయ నాయకులైనా, ఒక సేవకులైనా, ఇంకా ఆ స్కూల్ టీచర్స్ అయినా, పండితులైనా, ఎవరైనా సరే మాట్లాడే విధానం ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రేమగా ఇతరితో మాట్లాడటం, ఇతరులను ఆకర్షించటం, ఇవన్నీ మాటలు. అందుకే చాలామంది మాట్లాడటం ఎలా, ఇతరులతో మాట్లాడే ఎలా, ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటారు. మనం మాట్లాడే విధానం నేర్చుకోవాలి. ప్రయత్నలాడు. ఇతరులను ఆకర్షించడం ఎలా, నీ మాట మంచిగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ. ఇంట్లోనైనా పిలుపు కూడా కొంతమంది చక్కని పిలుపుతో పిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. మాట్లాడే విధానం కుదరపోతే కుటుంబాలైనా, భార్యాభర్తలైనా, ఎవరైనా పిల్లలైనా, ఎలా మాట్లాడే విధానం మనకు కుదరాలి. ప్రభువుకి మహిమ. అయితే ఈరోజు అన్నీ బాగున్నా మాట్లాడే విధానం బాగాలేకపోయిన వ్యర్థమే కదా. ఆ కొదువును కూడా తీర్చే శక్తిమంతుడు. ఏముంది ఇక్కడ, దేవునికి మహిమ కలుగును గాక, మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతను దేవుని అడగాలి. ప్రభునామానికి మహిమ. ఎందుకంటే ఈరోజు వర్తమానం ఏంటంటే మన ఆ కొదువులను తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ కొదువ, నీ కొరత ఏమున్నదో ఈరోజు దేవుడు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి దశలోని పత్రిక 4:11 కూడా చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి దశలోని పత్రిక 4:11 దేవునికి మహిమ కలుగును గాక. మాసిదోని అంతటా ప్రేమించున్నారు సహోదరులారా, ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచు ఉండవలెనని మర్యాదగా నడుచుకొని, మీకు ఏమి కొదువుగా లేకుండాట్లు ప్రభువుకి మహిమ. హల్లెలూయా. ఈరోజు సంఘాలకు హెచ్చరిక చేస్తున్నాడు పౌలు కూడా. ఆ సంఘములందరితో కూడా మీకు ఏమి కొదువు లేకుండా ప్రేమలు, మర్యాదలు, క్రమములు అన్నిటిలో ఎలా ఉండాలో నడుచుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సహోదరి, ఎందుకంటే దేవుని వాక్యం మనం విన్నాం కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించే వారికి ఏది కూడా కొదువైండదు. సింహపిల్లలు ఏమి కలిగి ఆకలి గున్నేమి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేరు కొదువైండదు. తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన కొదువ తీర్చే దేవుడు అంటున్నాడు. అవును, నీ కొరత ఏంటి,
నీ కొదివేంటి? ఈరోజు దేవునితో మాట్లాడాడు, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మన కొదువులను కొరతలను తీర్చే దేవుడు ఉన్నాడని విశ్వాసంతో మనము ఈరోజు ప్రభుని అడుగుదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారా? తప్పకుండా దేవుడు మీ అవసరం తీరుస్తాడు. ఈ 2024లో నువ్వు ఒక తీర్మానంతో, దేవా ఈ సంవత్సరం నాకు కొరత ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే 23 కీర్తనలో దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు, ఆయన మన మేపరిగా ఉన్నప్పుడు, ఆయన మన తండ్రిగా ఉన్నప్పుడు మనకి ఎందుకు కొదవ? ప్రభువుకు మహిమ. ఆయన తప్పకుండా నేను ఆదరించగలడు, ప్రేమించగలడు. ఆయనకు మొరపెట్టు, ప్రభువా నా అవసరత ఇది, నా సమస్య ఇది అని ప్రభుకు తెలియపరచు నీ బాధ. ఒక స్నేహితుడితో అలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడు ఆయనతో. ఆయనతో మాట్లాడుతూ నేర్చుకుంటే నీకు కొరత ఉండదు. ప్రభువుకు మహిమ. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. దయచేసి ప్రార్థనలందరూ ఏకీభవించండి. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డతోనూ మాట్లాడండి అయ్యా. ఇదిగో నాయన, ఎవరు ఏ కొదువులో ఉన్నారు నాయన, ఎవరు ఏ కొరతలో ఉన్నారు, ఏ లేమిలో ఉన్నారు, ఏసు నామములో కొదవలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనత నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వ్యాధిగ్రస్తులు మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ వాక్యం వినుచుండగానే బిడ్డల జీవితాల స్వస్థత కలుగును గాక. ఏసు నామములో రోగాలు మటుమై మౌను గాక. బీపీ, షుగర్, థైరాయిడ్, ప్రతి వ్యాధి నిర్మూలం అవ్వాలి. చర్మ వ్యాధి నిర్మూలం అవ్వాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి విడిపించండి. క్యాన్సర్ నిర్మూలన చేయండి. ప్రతి థైరాయిడ్, ప్రతి వ్యాధులు ఏసు నామములు నిర్మూలమవును గాక. ప్రభా బిడ్డల ముట్టమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నా. దేవునికి మహిమ. మీ ఎలాంటి ప్రార్థన అవసరత అయినా సరే తప్పకుండా మీరు మాకు తెలియపరచగలరు, ఎందుకంటే ప్రతిరోజు మా మందిరంలో ప్రేయర్ టవర్ జరుగుతుంది. ప్రతిరోజు ప్రార్థనా బృందం కూడుకుంటారు, ప్రార్థన చేస్తారు. మీ అవసరతలు ఇవన్నీ కూడా మీకోసం ప్రతిరోజు మా బృందం ఉంది ప్రార్థించడానికి. దేవునికి స్తోత్రం. దయచేసి మీ ప్రార్థన అవసరతలు ఏనుంటే మాకు తెలియపరచగలరు. మా యొక్క అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫోన్ నెంబర్కు ఫోన్పే కూడా ఉంది. ఒకవేళ మీరు ఈ టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయాలనుకుంటే, మీ విరాళాలు కానుకలు కనుక ఒకవేళ ఈ కార్యక్రమానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఈ నెంబర్కు మీరు పంపించవచ్చు. ఈ యొక్క 9703467 అని మరి 7777కి ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది కనుక మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయదలుచుకుంటే ఈ నెంబర్కి కూడా మీరు సెండ్ చేయొచ్చు. దేవునికి మహిమ. అంతమాత్రమే కాదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో మరి మీరు మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు ఏంటంటే, నా పేరే చందోలు మోషే అని ఉంటుంది ఛానల్. మీరు ఆ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మేము ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది, మా మెసేజ్లన్నీ మీరు వినొచ్చు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి మీ సహాయ సహకారాలు మాకు అందించగలరండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే మా కోసం, మా పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థించగలరు. దేవునికి స్తోత్రం. మీరు విజయవాడ, ఈ పరిసర ప్రాంతాలు వచ్చినప్పుడు తప్పకుండా మీరు మమ్మలను సంప్రదించవచ్చు, ప్రార్థన చేయించుకుని వెళ్ళవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మేము ఇంకా ఈ 2024లో ఒక గోల్ కలిగి అనేక సంఘాలు కట్టాలి అన్న దృక్పథంతో ముందుకు వెళుతున్నాం. మరి మేము ఒక ఇంకా మా బ్రాంచ్ సంఘం ఇంకోటి కట్టడానికి ప్రారంభిస్తున్నాం. దయచేసి ప్రార్థించండి, ఎందుకంటే ఈ మందిరం కట్టడానికి ఎంతో విరాళాలు అవసరం. ఎంతో మరి అయితే స్థలం ఉంది, మేము ప్రారంభిస్తున్నాం, త్వరలో అది కట్టాలి. ప్రభుకు మహిమ. అయితే దేవుడు సహాయం చేయాలి. మీరు ప్రార్థించండి, మన కొరతలు కొదవులు తీర్చే దేవుడు ఉన్నాడు కనుక. మీరందరూ ఈ మందిర నిర్మాణం కొరకు కూడా ప్రార్థించగలరు. మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మీరు మాకోసం కూడా మా మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.